హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కార్తీక మాసంలో స్పెషల్ రెసిపీ ఒకటి చెబుతాను. అదేమిటి అంటే ఉసిరికాయతోటి వేపుడు. ఈ కార్తీక మాసంలో ఉసిరికాయతోటి ఏ విధంగా చేసుకొని తిన్నా, దీపారాధన చేసిన ఉసిరికాయతోటి ఎంతో మంచి ఫలితం ఉంటుంది. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు ఉసిరికాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెద్ద ఉసిరికాయలని శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉసిరికాయ అనేది హెల్త్కి చాలా మంచిది. జుట్టు పెరుగుతుంది, ఒత్తుగా ఉంటుంది, అన్ని విధాలుగా చాలా మంచిది. ఈ కార్తీక మాసంలో ఉసిరికాయలని ఏ విధంగానైనా కూర, పచ్చడి, వేపుడు ఎలా అయినా తీసుకుంటే చాలా మంచిది. దొరికేది కూడా కార్తీక మాసంలో. విధంగా ఉసిరికాయలని ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తాన్ని. ఉసిరికాయల మొత్తాన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఉంచాను. వీటిని ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ఒక బాణలి ఉంచి స్టవ్ ఆన్ చేసి బాణలి వేడెక్కగానే దానిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి వేడెక్కగానే ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కలని యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి ఈ మొత్తాన్ని కలిపి ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గించుకోవాలి. ఇంకా కొంచెం సేపు మగ్గాలి, ఇంకొక నిమిషం పాటు ఇలాగే మగ్గించుకోవాలి. ఈ మొత్తం కూడా బాగా మగ్గినవి. ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపుని అలాగే మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి, ఒక హాఫ్ స్పూన్ వరకు రుచికి సరిపడా. ఈ మొత్తాన్ని ఒక నిమిషం పాటు ఇలాగే కలుపుతూ మగ్గించుకోవాలి. ఇది రైస్లో కానీ ఉట్టిగా తిన్నా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.